అందరికీ నమస్కారం. పుట్టుమచ్చలు వాటి ఫలితాల గురించి ఈ వీడియోలో చూసేయండి. ఇక్కడ వివరిస్తున్న పుట్టుమచ్చలు గలవారు భవిష్యత్తులో ధనవంతులు కాగలరు. మంచి తెలివితేటలు, సులువుగా డబ్బులు సంపాదించగలిగే నేర్పరితనం ఉంటుంది. వీరు ప్రారంభంలో సామాన్య జీవితం గడిపిన క్రమేపీ అభివృద్ధి చెందుతూ ధనవంతులు అవుతారు. పుట్టుమచ్చలు వాటి ఫలితాలు: తల కుడి భాగం, తల ఎడమ భాగం రెండు కొనుబొమ్మల మధ్య నుదుటిన కుడి భాగాన, కుడి కణితి మీద, ఎడమ కణితి మీద, కుడి కంటి మీద, కుడి కొనురెప్పల లోపల భాగంలో, ముక్కు కుడివైపు, ముక్కు కొన అడుగు భాగమున పుట్టుమచ్చలు ఉంటే శుభ ఫలితాలను ఇస్తాయి. నాలుక పైభాగాన కానీ చివరిని కానీ పుట్టుమచ్చ ఉంటే వాక్చాతుర్యం ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి, వీరికి శాస్త్రవీణ్యం ఉంటుంది. గడ్డమునకు మధ్య భాగమున కానీ కుడి భాగమున కానీ పుట్టుమచ్చ ఉంటే సంగీత సాహిత్యాలలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. కుడి ఎడమ చెవి ప్రక్కన పుట్టుమచ్చ ఉంటే పుట్టుకతోనే ఐశ్వర్యవంతులు అవుతారు. రెండు చెవులు పైభాగాన రెండు పుట్టుమచ్చలు ఉంటే వారు ఆగర్భ శ్రీమంతులు అవుతారు. కంఠమునకు ఏ వైపున పుట్టుమచ్చలు ఉన్నా బంధువులు ఆస్తి పొంది శ్రీమంతులు అవుతారు. రొమ్ముకు కొంచెం పైభాగంలో పుట్టుమచ్చ ఉంటే వీరు జీవితాంతం ధనధాన్యాలతో తులతూగుతారు. రొమ్ముకు కుడి భాగమున పుట్టుమచ్చ ఉంటే ఏదో ఒక రంగంలో శాశ్వత కీర్తిని పొందుతారు. ముంజేతి మీద పుట్టుమచ్చ ఉంటే వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందుతారు. మణికట్టు మీద పుట్టుమచ్చ ఉంటే ధన సంపాదన పరులవుతారు. మోచేతి మీద పుట్టుమచ్చ ఉంటే ఐశ్వర్యవంతులు, సకల సుఖాలు అనుభవించేవారు అవుతారు. కుడిచేయి చిటికిన వ్రేలి మీద పుట్టుమచ్చ ఉంటే ధనం బాగా సంపాదిస్తారు. అరచేయి చిటికిన వేలి క్రింద పుట్టుమచ్చ ఉంటే డబ్బు బాగా సంపాదిస్తారు. కుడి అరచేతిలో ఎడమవైపు పుట్టుమచ్చ ఉంటే అకస్మాత్తుగా ధనప్రాప్తి కలుగుతుంది. వెన్ను మీద ఉబ్బెత్తుగా పుట్టుమచ్చ ఉంటే రాజకీయ నాయకులు అవుతారు. కుడి తొడ మీద పుట్టుమచ్చ ఉంటే పరస్త్రీ వలన ఆస్తి కలుగుతుంది. కుడి మోకాళ్ళ మీద పుట్టుమచ్చ ఉంటే అనుకూలమైన భార్య మరియు సుఖమైన దాంపత్యాన్ని అనుభవిస్తారు. కుడి వృషణాల మీద పుట్టుమచ్చ ఉంటే బంధుమిత్రుల్లో కీర్తిని పొందుతారు. కుడి కణితి మీద పుట్టుమచ్చ, ఎడమ కణితి మీద పుట్టుమచ్చ, కుడి కొనుబొమ్మల మీద పుట్టుమచ్చ, కుడి కంటిలో నల్లగుడ్డుకు ఎడమ భాగమున పుట్టుమచ్చ, కుడి కొనురెప్పల విభాగాలలో పుట్టుమచ్చ, నుదురు కుడి భాగమునకు పుట్టుమచ్చ, ముక్కు కుడివైపున పుట్టుమచ్చ, గడ్డానికి సరిగ్గా మధ్య భాగాన పుట్టుమచ్చ, కంఠమునకు ఇరువైపులా ఏ పక్కన ఉన్నా పుట్టుమచ్చ అయినా సరే, రొమ్ముకు కుడివైపున ఉన్న పుట్టుమచ్చ, కుడి అరచేతి ఎడమ భాగంలో ఉన్న పుట్టుమచ్చ ఉంటే అనుకోకుండా ధనప్రాప్తి కలుగుతుంది. కుడి అరచేయి చిటికిన వేలి కింద పుట్టుమచ్చ, కుడి చేయి చిటికిన వేలి మీద పుట్టుమచ్చ, మణికట్టు కుడి లేదా ఎడమ భాగంలో పుట్టుమచ్చ, కుడి తొడ మీద పుట్టుమచ్చ ఉంటే పరస్త్రీ వలన ధనప్రాప్తి కలుగుతుంది. కుడి వృషణం మీద పుట్టుమచ్చ, కుడి మోకాళ్ళ మీద పుట్టుమచ్చ ఉంటే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. నుదురు భాగము విశాలంగా ఉండి కుడివైపు పుట్టుమచ్చ ఉంటే అనుకోకుండా ధనప్రాప్తి కలుగుతుంది. కుడి లేదా ఎడమ కణితి మీద పుట్టుమచ్చ ఉంటే లాటరీ వలన, వారసత్వం వలన అకస్మాత్తుగా ధనప్రాప్తి కలుగుతుంది. కుడి కంటిలో నల్లగుడ్డుకు కుడి భాగమున పుట్టుమచ్చ ఉంటే అకస్మాత్తుగా ధనప్రాప్తి కలుగుతుంది, భోగభాగ్యాలు అనుభవిస్తారు. ముక్కుపై కుడి భాగమున పుట్టుమచ్చ ఉంటే మంచి జరుగుతుంది. కంఠానికి ఏ వైపునైనా ప్రక్కగా పుట్టుమచ్చ ఉంటే వారసత్వ లేదా బంధువుల వలన ఆస్తి కలుగుతుంది. కుడి అరచేతి భాగాన పుట్టుమచ్చ ఉంటే ఎటువంటి ప్రయత్నం లేకుండానే లాటరీ వల్ల, గుర్రం పందాల వల్ల కానీ ధనప్రాప్తి కలుగుతుంది. కుడి తొడ మీద పుట్టుమచ్చ ఉంటే భార్య వల్ల కానీ ధనప్రాప్తి కలుగుతుంది.
కుడి కొనుబొమ్మల మీద పుట్టుమచ్చ ఉంటే భార్య వలన లేదా భార్య వచ్చిన తరువాత ధనప్రాప్తి కలుగుతుంది లేదా పరస్త్రీ ద్వారా ధనప్రాప్తి కలుగుతుంది ఎడమ కొనుబొమ్మ మీద పుట్టుమచ్చ ఉంటే భార్య వలన ధనప్రాప్తి కలుగుతుంది కంఠంపై పుట్టుమచ్చ ఉంటే భార్య వైపు నుండి ఆస్తి కలిసి వస్తుంది కంఠం కింద భాగాన పుట్టుమచ్చ ఉంటే భార్య వలన ధనప్రాప్తి కలుగుతుంది కుడి తొడ మీద పుట్టుమచ్చ ఉంటే ధనప్రాప్తి కలుగుతుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్